ముల్లుని ముల్లుతోనే తీయాలరా కాదు పుల్లుతో తీయాలి పదా అయ్యా మై గాడ్ యాండి కాఫీ తీసుకోండి యాండి తెల్లవారుజామున కలగంటే ఫలిస్తుందా తప్పకుండా ఫలిస్తుంది ఏ ఏమీ లేదు ఉదయాన్నే ఒక కల వచ్చింది మన మంజుని అబ్బాయి తరఫాలు చూసుకోవడానికి వచ్చినట్టు నాకు అదిగో వచ్చేసినట్టు ఉన్నారు ఊరుకోండి ఓ మీరా రండి సుందరం గారు రండి మా అమ్మాయి పెళ్ళి పెళ్ళి కాఫీ తీసుకో కూర్చోండి పెళ్ళి దగ్గర పడింది అన్నమాట కూర్చో బాబు థ్యాంక్ యూ సార్ కాఫీ తీసుకోండి తీసుకోండి మంజు నీ నాటికి రాను దేనికి రాను నువ్వు అవుట్ పో నువ్వే పో ఫ్రాడ్ అంకిల్ మీరే చెప్పండి మంజు అవుట్ కదా సార్ ఈ అబ్బాయి మా ఇంట్లోనే ఉంటున్నాడు ఉద్యోగం కోసం ఈ ఊరు వచ్చాడు చాలా మంచివాడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త చెప్పండి సార్ తప్పకుండా చెప్తాను ఎంత చదువుకున్నావు బాలా ఎంఏ వరకు చదువుకున్నాను సార్ కానీ ఏ పనైనా పర్వాలేదు ఖచ్చితంగా చెప్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మేము బయలుదేరుతాం వస్తాం సార్ మంచిది వస్తానండి వెళ్ళండి బాయ్ రేపా పెళ్ళి మీ ఇద్దరిని ఎవరు వర్షంలో తడమన్నారు నాకు అస్సలు బుద్ధి లేదు ఇది మామూలు జ్వరం అమ్మా తెల్లారేసరికి అప్పుడే పోయిందా అని అంటావు చూడు అవును ఈ వేషాలకి ఏం తక్కువ లేదు హలో సార్ కబుర్లో చెప్తున్నారు టెంపరేచర్ చూడండి 104 డిగ్రీలు ఉంది ఫ్లాస్క్ లో వేడి నీళ్ళు పెట్టించాను కావాలంటే తాగనయ్యా అవసరమైతే నన్ను పిలువు నేను వస్తాను థ్యాంక్స్ అమ్మా అన్న చెల్లెళ్ళ మధ్య థ్యాంక్స్ అంటే చెప్పకూడదు తెలుసా నీకు లైట్ వేరా ఎంత పగరా నీకు మా ఇద్దరిని మీరి ఏం నిర్ణయం తీసుకోవడదని డీసెంట్ గా చెప్పాక ఏం పీకుతా వెళ్ళారు అక్కడికి చూసుకోకుండా ఏ
నాకంతా తెలుసు బాల నీకు బాధగా లేకపోయినా నాకు మాత్రం బాధగానే ఉంది వాళ్ళు నిన్ను అంతగా టార్చర్ చేసినా నువ్వు ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు నా వల్ల కాదు సుందరవన్నకి అశోక్కి ఈ విషయం చెప్పేస్తాను వద్దు మురళి నా వల్ల వాళ్ళ మధ్య ఏ గొడవలు రాకూడదు అందుకని వాళ్ళు ఏదైనా చేస్తారు ఓర్చుకోవాలా